yeah. Bring you up. Yeah, come on. Hello, hi. Scans Tech Guru channel ki Mahendra ke swagatam. ఈ రోజు వీడియో వచ్చి ఆజూస్ జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో M1 వర్సెస్ రెడ్మీ నోట్ 5 ప్రో, ఈ రెండు గురించి వీడియో అన్నమాట. సో రెండింటినీ మనం కంపారిజన్ చేద్దాం. కంపారిజన్ చేసి మొత్తం మీకు వివరిస్తానన్నమాట, ఈ రెండింటిలో యాది బెస్ట్, యాది బాగుంది అనేది మీకు ఇప్పుడు చెప్తాను. అలాగే మీ కన్ఫ్యూజన్ కూడా కొద్దిగా ఇక్కడ క్లియర్ అవుతుంది ఈ వీడియో ద్వారా. అలాగే వీడియోలో మీకు ఒక విషయం చెప్పాలి, రెడ్మీ నోట్ 5 ప్రో 1000 పెరిగిందన్నమాట. సో పదండి మీరు స్టార్ట్ చేద్దాం ఈ వీడియోని. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయకండి, క్లిక్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ స్పెసిఫికేషన్స్ చూసుకుందాం వన్ బై వన్, సైడ్ బై సైడ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకి 5.99 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే లభిస్తుంది మనకి ఆజూస్ ఫోన్లో. అలాగే 18:9 రేషియో యాసెప్ట్ రేషియో ఉంది. అలాగే ఫుల్ వ్యూ డిస్ప్లే, ఐపీఎస్ డిస్ప్లే అనమాట ఇది. అలాగే ఇందులో 4303 పీపీఐ ఉంది. దీని రెజల్యూషన్ వచ్చి 2160x1080 pixel. అలాగే 2.5D కలర్ గ్లాస్ ఇచ్చారు. అలాగే ఇందులో బ్రైట్నెస్ వచ్చి 450 nits ఉందన్నమాట. అలాగే సేమ్ టు సేమ్ మనకి ఇక్కడ రెడ్మీ నోట్ 5 ప్రోలో కూడా సేమ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. కాకపోతే డిఫరెంట్ మాత్రం ఇక్కడ కోరింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఇచ్చారు. అలాగే కాంట్రాక్ట్ రేషియో వచ్చి 1000 ఇచ్చారనమాట. రెండిట్లో డిఫరెన్స్ ఇదే, ఇదొకటే మాత్రం, మిగతా అంతా సేమ్ టు సేమ్ ఉంది. చూసుకోవచ్చు మీరు క్లియర్గా ఇక్కడ గొరిల్లా గ్లాస్ ప్రొడక్షన్ ఉంది. అజూస్లో అయితే గొరిల్లా గ్లాస్ ప్రొడక్షన్ మనకి లేదనమాట. సో ఈ రెండిట్లో చూసుకుంటే దాదాపు రెండిట్లో సేమ్ టు సేమ్ స్పెసిఫికేషన్సే మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి రెండింటికి మనం 10 మార్క్స్ ఇచ్చేద్దాం. ఎందుకంటే ఇక్కడ బ్రైట్నెస్ కొద్దిగా ఎక్కువ ఉంది, ఎక్కువ ఉంది. ఇక్కడ కన్స్ట్రక్ట్ రేషియో వచ్చి ఇక్కడ కొద్దిగా ఎక్కువ ఉందన్నమాట. సో రెండింటిని కంపేర్ చేసుకుంటే మనకి 10 పాయింట్స్ ఇచ్చేయచ్చు. ఇక నెక్స్ట్ ర్యామ్ రోమ్ గురించి తెలుసుకుందాం అనమాట. సో ర్యామ్ రోమ్ చూసుకుంటే మనకి అజూస్లో వచ్చి మనకి 3 వేరియంట్స్ లభిస్తున్నాయి. అలాగే 4GB, 3GB, 2GB, 4GB అలాగే 6GB ర్యామ్ వేరియంట్ లభిస్తుంది. రెడ్మీలో అయితే మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి, 4GB అలాగే 6GB. కాకపోతే ఇప్పుడు అవైలబిలిటీ మాత్రం 4GB మాత్రమే ఉంది రెడ్మీలో. ఎక్స్పాండబుల్ మెమరీ చూసుకుంటే మనకి 2TB ఉంది ఇక్కడ ఆజూస్లో. అలాగే రెడ్మీలో చూసుకుంటే 128GB వేసుకోవచ్చు. సో ఇక్కడ క్లీన్ విన్నర్ వచ్చి మనకి అజూసే కనిపిస్తుంది. అజూస్కి మనం ఎక్కువ పాయింట్స్ ఇవ్వచ్చు. 10లో 10 ఇచ్చేద్దాం అజూస్కి, రెడ్మీకి వచ్చి 10లో 9 ఇద్దాం. సో ఎందుకంటే ఇక్కడ మనకి ఒక వేరియంట్ మాత్రమే ఉంది కాబట్టి 9 లేదా 8 ఇవ్వచ్చు మనకి రెడ్మీకి. సో 10 అండ్ 8 ఇచ్చేద్దాం పాయింట్స్ వైజ్ ఈ విధంగా ఉందన్నమాట. సో నెక్స్ట్ చూసుకుందాం ఇక ప్రొసెసర్ గురించి. ప్రొసెసర్ చూసుకున్నా మనకి రెండింటిలో సేమ్ ప్రొసెసర్ ఉంది, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 636 1.8 GHz పైన పనిచేస్తుంది ఇది, పూర్తిగా ఆక్టోకోర్ ప్రొసెసర్. అలాగే ఆండ్రాయిడ్ 509 పైన. సో రెండింటికి సేమ్ పాయింట్స్ అనమాట, 10/10 ఇచ్చేద్దాం వాటికి, ఎందుకంటే సేమ్ ప్రొసెసర్ కాబట్టి. అలాగే ఈ ప్రొసెసర్ చాలా పవర్ఫుల్ అనమాట, మనం గేమ్స్ అన్నీ ఆడుకోవచ్చు ఇంట్లో, చిన్న గేమ్స్ నుంచి పెద్ద గేమ్స్ వరకు. సో అన్నింటినీ మనం ఇందులో ఆడుకోవచ్చు కాబట్టి చాలా పెద్ద ప్లస్ పాయింట్ రెండు ఫోన్లలో ప్రొసెసర్. సో రెండు ఫోన్లో ఏదైనా కొనుక్కోవచ్చు మీరు, ప్రొసెసర్ సేమే కాబట్టి ఇక్కడ చెప్పడానికి. సో రెండింటికి 10/10 పాయింట్స్ ఇచ్చేద్దాం ఇక్కడ. కనెక్ట్ చూసుకుందాం. అలాగే ఈ ప్రొసెసర్ మనకి ఫ్లాగ్షిప్ అనమాట, కిరిన్ 260 అనమాట ఇది ఇచ్చింది దీంట్లో. సో కిరిన్ 260 అనేది మనకి ముఖ్యంగా ఫ్లాగ్షిప్స్లోనే వస్తూ ఉంటుంది. సో ఒక రకంగా ఇది ఫ్లాగ్షిప్ ప్రొసెసర్ కూడా అనొచ్చు, చాలా పవర్ఫుల్ అనమాట. ప్రస్తుతానికి ఉన్న బడ్జెట్ ఫోన్స్లో చాలా ఎక్కువ పవర్ఫుల్ ప్రొసెసర్ ఇది ఒకటే మనకి ఉంది. అలాగే ఇక నెక్స్ట్ వీటిలో కెమెరాస్ కూడా మనకి కొద్దిగా డిఫరెంట్ అయితే ఉన్నాయి, వాటి గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం వన్ బై వన్. సో ఓవరాల్ ప్రొసెసర్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇందులో నేను చెప్తున్నాను, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొసెసర్. సో నెక్స్ట్ కెమెరాస్ గురించి కొద్దిగా తెలుసుకుందాం, ఏ విధంగా ఇచ్చారనేది దీంట్లో మనకి తెలుస్తుంది. ఫ్రంట్ కెమెరాస్ మనకి రెండింటిలో డిఫరెంట్ ఇచ్చారనమాట. అజూస్లో చూసుకుంటే మనకి 8 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు, దీని అపేచర్ వచ్చి F2.2. అలాగే ఎల్ఈడి ఫ్లాష్ కూడా ఉంది, చాలా మోడ్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇక రెడ్మీ నోట్ 5 ప్రోలో చూసుకుంటే మనకి 20 MP ఇచ్చారు, దీని అపేచర్ F2.2. అలాగే దీంట్లో కూడా ఎల్ఈడి ఫ్లాష్ ఉంది, అలాగే చాలా మోడ్స్ ఇచ్చారు. సో ఒక రకంగా చూసుకుంటే మనకి ఇక్కడ రెడ్మీ నోట్ 5 ప్రో విన్ అవుతుంది కెమెరాస్లో, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో, ఎందుకంటే 20 MP ఇచ్చారు, అలాగే చాలా మంచి సెల్ఫీస్ తీసుకోవచ్చు. ఇక అజూస్లో కూడా మంచి సెల్ఫీస్ తీసుకోవచ్చు, కాకపోతే 8 MP ఉంది కాబట్టి కొద్దిగా తక్కువ పిక్సెల్ వైజ్ చూసుకుంటే. బట్ క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది ఫ్రంట్ కెమెరాలో అజూస్లో. ఇక బ్యాక్ కెమెరాస్ చూసుకుంటే మనకి బ్యాక్లో రెండింటిలో మనకి 12 కెమెరాస్ అయితే ఇచ్చారు,
ఫస్ట్ ఆఫ్ ఆల్ అజూస్ తీసుకుంటే 13+5 MP ఈ రెండిట్లో ఎఫెచర్ వచ్చి మనకి F2.2 ఇచ్చారు. అలాగే దీనికి ఎల్ఈడి ఫ్లాష్ ఉంది, చాలా ఎఫెక్ట్స్లో ఉన్నాయి, 4K వీడియోస్ కూడా తీసుకోవచ్చు. ఇక రెడ్మీ నోట్ 5 ప్రోలో తీసుకుంటే ఇక్కడ 12+5 MP ఇచ్చారు. ఇది కూడా డ్యువల్ కెమెరాస్, దీని ఎపిచర్ కూడా సేమ్ అన్నమాట, F2.2, 4K వీడియోస్, అలాగే బొకే మోడ్, ఇలా చాలా ఇచ్చారనమాట ఎఫెక్ట్స్. రెండిట్లో సేమ్ టు సేమ్ ఇచ్చారు బ్యాక్ కెమెరా. ఒక రకంగా చెప్పాలంటే మనకి ఆసూస్ జెన్ ఫోన్లో కొద్దిగా ఎక్కువ పిక్సెల్ ఇచ్చారనమాట, 13, ఇక్కడ 12 మాత్రమే ఇచ్చారు. సో రెండింటికి సేమ్ పాయింట్స్ ఇవ్వచ్చు ఇక్కడ బ్యాక్ కెమెరాలో, ఎందుకంటే మంచి క్వాలిటీ వీడియోస్ వస్తాయి, అలాగే ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఇంకా బ్యాటరీ విషయం చూసుకుంటే మనకి ఆసూస్లో వచ్చి చాలా పెద్ద బ్యాటరీ ఇచ్చారు, 5000 mAh బ్యాటరీ, అలాగే 10 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇచ్చారనమాట. ఇక రెడ్మీలో చూసుకుంటే మనకి 4000 mAh బ్యాటరీ మాత్రమే ఇచ్చారు, ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే లేదు. సో క్లీన్ విన్నర్ వచ్చి మనకి ఆసూసే ఇక్కడ, ఎందుకంటే 5000 mAh బ్యాటరీ ఉంది, చాలా పెద్ద బ్యాటరీ, అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇచ్చారు, కాబట్టి ఆసూస్ ఇక్కడ విన్నర్ అవుతుంది. ఇక రెడ్మీలో కూడా మీకు మంచి బ్యాటరీ లైఫే ఉంటుంది, కాకపోతే కొద్దిగా తక్కువ ఉంది ఇక్కడ బ్యాటరీ. బాగా బ్యాటరీ ఇష్టం అయితే మీరు ఆసూస్కి వెళ్ళొచ్చు, 5000 ఎక్కువ బ్యాటరీ ఇచ్చారు. అలాగే ఇక ఆండ్రాయిడ్ వర్షన్ చూసుకుంటే మనకి ఆసూస్లో మనకి ఆండ్రాయిడ్ ఓరియో 8.1 ఇచ్చారు, అలాగే జెన్ యూఐ పైన. ఇక రెడ్మీలో చూసుకుంటే మనకి 7.1 ఇచ్చారు, నూగట్, ఇంకా వేరే నూగట్ పైన ఉన్నారనమాట ఎంఐయుఐ 9లో. సో ఇక్కడ క్లీన్ వినర్ వచ్చి మనకి ఆసూసే, ఎందుకంటే లేటెస్ట్ సాఫ్ట్వేర్ ఇక్కడ ఉంది. అలాగే ఇక మిగతా ఫీచర్ చూసుకుంటే ఫేస్ ఐడి, ఔరా, ఎన్ఎక్స్పి, ఆమ్లిఫైర్, మ్యూజిక్ బాక్స్ వచ్చి మనకి ఆసూస్లో ఇచ్చారు. ఇందులో కూడా మనకి రెడ్మీలో కూడా ఫేస్ ఐడి ఉంది, అలాగే ఐఆర్ బ్లాస్ట్ ఉంది. సో రెండింటికి మంచి పాయింట్స్ సేమ్ టు సేమ్ ఇవ్వచ్చు, ఇక్కడ ఒక డిఫరెంట్ మాత్రమే ఉంది ఇక్కడ ఐఆర్ బ్లాస్టర్, అలాగే ఇక్కడ వచ్చి ఆమ్లిఫైర్. సో రెండింటికి సేమ్ టు సేమ్ పాయింట్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వచ్చు అన్నమాట, ఎందుకంటే రెండిట్లో ఒక్కటైతే డిఫరెంట్ ఉంది ఇక్కడ, ఫేస్ ఐడి రెండింటిలో సేమ్ ఉంది. సో రెండింటిలో ప్లస్ పాయింట్ ఇవి చూసుకుంటే ఇక్కడ మ్యూజిక్ ఇచ్చారు, ఇక్కడ వచ్చి ఐఆర్ బ్లాస్టర్. ఇక సెన్సార్ చూసుకుంటే సెన్సార్స్ రెండింటిలో సేమ్ టు సేమ్ సెన్సార్స్ ఇచ్చారు, ఫింగర్ ప్రింట్ ఉంది, యాక్సిలోమీటర్ ఉంది, ఆంబిట్ లైట్ సెన్సార్ ఉంది, ప్రాక్సిమిటీ ఉంది, గైరోస్కోప్ ఉంది, ఈ కంపస్ ఉంది. సో రెండింటికి సేమ్ పాయింట్స్ ఇవ్వచ్చు ఇక్కడ సెన్సార్స్లో, రెండింటిలో సేమ్ టు సేమ్ సెన్సార్స్ మనకి ఉన్నాయన్నమాట. సో రెండు ఇక్కడ క్లీన్ విన్నర్ అయిపోతాయి సెన్సార్స్ వైజ్ చూసుకుంటే. ఇక ఓవరాల్గా చెప్పాలంటే సెన్సార్స్ రెండింటిలో ఉన్నాయి, కాబట్టి నో ప్రాబ్లం, మీరు ఏదైనా కొనుక్కోవచ్చు, ఫోన్ సేమ్ సెన్సార్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో రెండు విన్నర్సే మనకి ఇక్కడ. నెక్స్ట్ చూసుకుందాం నెక్స్ట్ ఏమున్నాయి ఇక్కడ, అది ఇక్కడ మనకి తెలుస్తుంది. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి స్లాట్స్ అన్నమాట, మెమొరీ కార్డ్ స్లాట్స్, అలాగే 4GB వాలిటీ. ఇందులో మనకి ఆసూస్లో వచ్చి 3 స్లాట్స్ ఇచ్చారు, రెండు సిమ్లతో పాటు ఒక మెమొరీ కార్డ్ వేసుకోవచ్చు, అలాగే ఇక్కడ 12 4G వాలిటీ సపోర్ట్ కూడా ఉందన్నమాట. ఇంకా ఆసూస్ ఇక్కడ రెడ్మీ చూసుకుంటే మనకి రెడ్మీలో హైబ్రిడ్ స్లాట్ ఇచ్చారు, అలాగే సింగిల్ సిమ్ వేసుకోవాలి ఒకటి, లేదా ఒక మెమొరీ కార్డ్ పెట్టుకోవచ్చు, లేదా రెండు సిమ్లు పెట్టుకోవచ్చు, సో హైబ్రిడ్. అలాగే ఇక్కడ సింగిల్ 4G వాలిటీ సపోర్ట్ మాత్రమే ఉంది. సో క్లీన్ విన్నర్ వచ్చి మనకి ఇక్కడ ఆసూస్, ఎందుకంటే ఇక్కడ 3 స్లాట్స్ ఇచ్చారు ప్లస్ 12 4G సపోర్ట్ ఉంది. సో ఆసూస్ క్లీన్ విన్నర్ ఇక్కడ, ఎందుకంటే ఇప్పుడు అందరి దగ్గర 2 సిమ్స్ అయితే ఉంటాయి. సో ఆసూస్లో మనం చాలా ఈజీగా వేసుకోవచ్చు 2 సిమ్స్ ప్లస్ మెమొరీ కార్డ్, అలాగే 12 4G సపోర్ట్ కూడా. సో ఇక నెక్స్ట్ చూసుకుంటే ఓటీజీ ఫ్యూచర్ ఉంది, బ్లూటూత్ 5.0, 3.5 mm జాక్, రెండింటిలో ఉన్నాయన్నమాట, పెద్ద డిఫరెంట్ అయితే ఏం లేదు, రెండింటిలో సేమ్ ఫీచర్స్ మనకు ఉన్నాయి. సో రెండింటిలో అది కొన్నా ఒకటే ఇక్కడ. ఆసూస్ వచ్చి మనకి 8.46 mm డెప్త్ ఉందన్నమాట, అలాగే వెయిట్ వచ్చి 180 grams ఉంది. అలాగే ఇక రెడ్మీ చూసుకుంటే 8.05 mm డెప్త్, అలాగే 181 grams వెయిట్. ఇక ఫైనలీ ప్రైస్ అండ్ కలర్స్ కొన్ని చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆసూస్ చూసుకుంటే మనకి ఆసూస్ 3 వేరియంట్స్ ఉన్నాయి, 3GB 4GB 6GB. 3GB వచ్చి మనకి 11,000, 4GB వచ్చి మనకి 13,000, అలాగే 6GB వచ్చి 15,000 అవైలబుల్ ఉంది. కలర్స్ వచ్చి గ్రే, బ్లాక్, డార్క్ బ్లూ అవైలబుల్ ఉంది. ఇక రెడ్మీ చూసుకుంటే మనకి 2 వేరియంట్స్ మాత్రమే ఉంది. ప్రైస్ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్మీకి ఇంక్రీజ్ చేస్తారు 14,000 నుంచి 15,000 4GB వేరియంట్, అలాగే 6GB వేరియంట్ వచ్చి 17,000 రూపీస్. కలర్స్ వచ్చి బ్లూ, రోజ్, అలాగే బ్లాక్ గోల్డ్ ఉందన్నమాట. సో ఓవరాల్ చూసుకుంటే మనకి వాల్యూ ఫర్ మనీ వచ్చి మనకి ఆసూస్ జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో M1 మాత్రమే. రెడ్మీ వచ్చి రెడ్మీ నోట్ 5 ప్రో అంత వాల్యూ ఫర్ మనీ అయితే ప్రస్తుతానికి కాదు, ప్రైస్ పెంచేస్తారు కాబట్టి ఇది కొద్దిగా వాల్యూ ఫర్ మనీ అయితే కాదనమాట. అలాగే
పర్ఫార్మెన్స్ వైజ్ వచ్చి రెండు చూసుకుంటే మనకి సేమ్ టు సేమ్ అనమాట. పర్ఫార్మెన్స్ వైజ్ వచ్చి రెండు సేమ్ టు సేమ్ మనకు ఉన్నాయి. వాల్యూ ఫర్ మనీ వైజ్ చూసుకుంటే మనకి అజూ జెన్ ఫోన్ మ్యాక్స్ M1 అయితే క్లీన్ విన్నర్ అక్కడ. ఆ తర్వాత సెకండ్ విన్నర్ వచ్చి మనకి రెడ్మీ వస్తుంది. సో మీరు యాది కొనుక్కోవాలంటే రెండు రెండిట్లో ఏదైనా కొనుక్కోవచ్చు. వాల్యూ ఫర్ మనీ అయితే మాత్రం అజూస్, అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకి రెడ్మీ వస్తుంది. సో దొరికితే మీకు రెడ్మీ కొనుక్కోండి, మీ బడ్జెట్ 14,000-15,000 అయితే, లేకపోతే అజూస్ కొనుక్కోండి. సో దట్స్ ఇట్ ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా బాయ్ బాయ్ సీ యూ.